సభకు మనల్ని ఎలా పిలిచాడంట? సువార్త వలన. మీరు మీ ఇళ్లల్లో ఉంటున్నప్పుడు వాక్యం వినపడుతుందా లేదా? ఈ సువార్త నీ చెవును పడ్డదని అంటే నీ మనసు మార్చుకున్నాం అనుకో, ఇక వద్దు ఈ పాప జీవితం వద్దు, ఇన్నాళ్ళు బతికింది చాలు, ఈ పాపాలను యేసుక్రీస్తు రక్తంలో కడుక్కోవాలి, బాప్తిజం పొంది ఆ సంఘంలో ఆ రాజ్యంలో ప్రవేశించాలని నువ్వు అనుకున్నావు అనుకోండి, అప్పుడు నేను పిలిచింది ఏంది? సువార్త. మా సువార్త వలన ప్రభు అయిన యేసు మిమ్మల్ని పిలిచాడు అని. ఆయన సువార్త ద్వారా పిలవకముందు మనం ఎక్కడున్నాం? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము. ఎక్కడి నుంచి పిలిచాడమ్మా మనల్ని? ఆ సువార్త ద్వారా. చీకటి అంటే పాపములో కొట్టుమిట్టాడుతున్న మనల్ని ఆయన సువార్త ద్వారా పిలుచుకున్నాడు. పిలిచి సంఘములోనికి మనల్ని తీసుకొచ్చాడు. అంటే ఆయన రాజ్యంలోనికి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో మనం అందరం ఉన్నాం. యేసు రాజ్యం రాజ్యంలో ఉన్న వాళ్ళమైనా మనమంతా? రాజ్యం వస్తుందా అమ్మా? రాజ్యం అంటే సంఘం. ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని దానియేలు గ్రంథంలో మనం చదువుకున్నాం కదా, ఆ రాజ్యమే సంఘం. ఆ రాజ్యానికి రాజు ఎవరని చెప్పాడు? బంగారాన్ని వెండిని విత్తడని టోటల్గా ఒక రాయి వచ్చి దంచేసింది కదా, ఆ రాయే యేసుక్రీస్తు. మీరు నిషేధించిన ఈ రాయి మూలకు తలరాయి అయింది. ఈ రాజ్యంలోనే రాజు ఎవరంటే యేసు ప్రభు, ప్రజలెవరంటే సంఘస్థులు. ఇప్పుడు చాలామంది సంఘాల్లో చూశారుగా యేసు రాజుగా వచ్చుచున్నాడంట. పాటలు ఎలా పాడుకుంటున్నాడు? వచ్చుచున్నాడు. రాజు లేడు, రాజ్యం లేదు అప్పుడు దాకా, వచ్చేదాకా అని పాడుకుంటున్నారు అమాయకులు. పాపం యేసు ప్రభు మొదటి శతాబ్దంలోనే పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా అంటే, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే అని అన్నాడు. పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చునని శిష్యులు అడిగితే ఏమన్నాడు? పరలోక రాజ్యం ప్రత్యేకంగా మీరు చూస్తున్నప్పుడేం రాదు, ఆల్రెడీ వచ్చేసింది అన్నాడు. అంటే రాజుగా నేను, రాజ్యంగా మీరు ఉన్నారు అని అన్నాడు. పిలాతు అడిగినప్పుడు కూడా అదే అన్నాడు, నువ్వు రాజువా అంటే, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది. అంటే అర్థం ఏంటంటే ఈ లోక రాజ్యానికి రాజ్య అధికారాలకు ఎలా ఉంటుందంటే, రాజుగారికి ఒక కోట, సైన్యము, కత్తులు, డాలులు, యుద్ధాలు ఉంటాయి. అమ్మా మనకి కోట ఉందా అంటే మన కోట ఉండదు, సంఘమే, విశ్వాస గృహమే కోట. ఇందులో ఉన్న రాజులు కత్తి, మన సైనికులు కత్తి పట్టుకుంటారా? మన కత్తి ఏంటి? వాక్యం అనే ఖడ్గము చేత యుద్ధం చేస్తాం. మనం పోరాడేది ఎవరితో? మనుషులతోనా? మనం చేసే యుద్ధం మనుషులతో? మనం పోరాడునది శరీరులతో కాదు, ఆత్మ సంబంధమైన దురాత్మలతో పోరాడుచున్నాం. మన యుద్ధం అంతా దురాత్మలతోనే. ఈ లోక సంబంధమైన యుద్ధాలు ఎలాగా? మనుషులతో మనుషులు యుద్ధాలు, మనం దురాత్మలతో యుద్ధం. బైబుల్ అనే వీర ఖడ్గాన్ని పుచ్చుకొని, విశ్వాసం అనే డాలు తొడుక్కొని యుద్ధం చేస్తున్నాం అని అన్నాడు. కనుక ఇంత మనకు తెలిసి ఉండాలి. మనల్ని ఎక్కడుంటే పిలిచాడంట? సువార్త ద్వారా. మా సువార్త ద్వారా మేము మిమ్మల్ని పిలిచామన్నాడు కదా సంఘాన్ని. అంతకుముందు ఈ సంఘం ఎక్కడుందంటే చీకట్లో ఉంది. ఈ రాజ్యంలోకి రాకముందు మనం ఎక్కడున్నాం? చీకటి అంటే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన మనల్ని పిలిచాడు. అందరం పిలిచాడు అమ్మా, పెళ్లి కట్ట అందరికి ఇస్తాం, అందరూ అవుతారా? పిలుపు అందరికి వెళ్ళిపోయింది. రుణాలన్నీ రద్దు చేస్తాను, రండి నా కుమారు దగ్గరికి అంటే అందరూ వచ్చారా?